వెల్కమ్ టు అమరావతి న్యూస్. నేను భావన. ముందుగా హెడ్లైన్స్. శివసేన అధినేతతో నేను మాట్లాడలేదు, సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి. టీడీపీపై బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు. ఇంకా అప్డేట్స్ చూస్తే, నాలుగు కేంద్ర బడ్జెట్లు చూసిన తర్వాత కూడా ఇంకా సహనం ఎక్కడ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, బడ్జెట్లో ఏపీ ప్రస్తావన లేకపోవడం అందరికీ బాధ కలిగించిందన్నారు. మిత్రపక్షంగానైనా గౌరవించలేదనే బాధ తనకు ఉందన్నారు. ఎన్నికలే ప్రధానం కాదని, మిగతా రాష్ట్రాలలో సమానంగా వచ్చే నిధులు కాకుండా విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం చేయాలని పదే పదే కోరామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో తాను మాట్లాడుతూ వస్తున్న వార్తలు అబద్ధమని, శివసేన అధినేతతో మాట్లాడలేని టీడీపీ సమావేశంలో చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బడ్జెట్లో ఏపీకి ఏమి ఇవ్వలేకపోవడంతో బీజేపీ మీద చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారంటూ నేషనల్ మీడియాలో ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు థర్డ్ ఫ్రంట్ పెట్టబోతున్నారని ఒకరు, మోడీతో విపరీతమైన ఒత్తిడి చేస్తున్న పనులు సాధించుకుంటున్నారని మరొకరు, చంద్రబాబు దేశంలో ప్రస్తుత మోడీని ఎదిరించగల నాయకుడని ఇంకొందరు, ఇలా రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీనిపై స్పందించిన చంద్రబాబు ఇవాళ టీడీపీ సమావేశంలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్యాకేజ్, రైల్వే జోన్, పోలవరంపై పార్లమెంటరీలో పోరాడతామని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరి వరకు ఓపిక్గా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. 3.5 ఏళ్ల సాధ్యం కానిది ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందని ఆయన మీడియాను ప్రశ్నించగా, తప్పనిసరిగా సాధ్యం అవుతుందని, తమకు సంకల్ప బలం ఉందని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయాన్ని అనుగుణంగా నడుచుకుంటామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. సంతృప్తిగా ఉన్నారు, అదే డిస్కస్ చేశాం. దాన్ని బట్టి మా కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులిచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ కానీ, రైల్వే జోన్ కానీ, డెఫిసిట్ ఫైనాన్స్, తర్వాత అమరావతి డెవలప్ క్యాపిటల్కి కొన్ని స్కీమ్స్ ఇవ్వాల్సి ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా గట్టిగా పోరాడు. ఎందుకంటే ఈ 16వ లోక్సభలో ఇది ఇంచుమించుగా ఇది ఫుల్ బడ్జెట్ సబ్మిట్ చేసే బడ్జెట్ సెషన్ ఇది కాబట్టి, అవన్నీ కూడా గట్టిగా పోరాడి మనం, ఎందుకంటే మిత్రపక్షం కాబట్టి కొన్ని చేశారు వాళ్ళు, కానీ మిగిలిన చేయవలసిన ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలందరూ కూడా దాని గురించి చూస్తూ ఉన్నారు. అవి కూలంకూషంగా డిస్కస్ చేసి రేపు ఎల్లుండి కూడా ఇంకా సెషన్ ఉంది కాబట్టి మాట్లాడి అవన్నీ కూడా సొల్యూషన్ తీసుకురావాలి అనే విధంగా డెసిషన్ తీసుకున్నాం. అంటే ఇంతకుముందు కూడా ఎజ్యూరెన్సెస్ ఇచ్చున్నారు. లాస్ట్ సెషన్ లో కూడా మీరు చూస్తే ఎంతసేపటికి బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ సబ్జెక్ట్స్ మీదే ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక విషయాలు పైప్ లైన్ లో ఉన్నాయంటా ఉన్నారు. కాబట్టి బ్యూరోక్రసీ డిలే కానీ, డెలికసీ కానీ, అలాంటి డిలేస్ కానీ జరగకుండా త్వరగా పూర్తి చేయాలి అని చెప్పే దాని మీద మేము పోరాడతాం. అంటే ముందు మాట్లాడతాం, డేట్ వైజ్ కరెక్ట్ గా కనుక వాళ్ళు కమిట్ చేస్తే, ఎందుకంటే అన్ని కూడా పైప్ లైన్ లో ఉన్నాయి కాబట్టి డిస్కస్ చేస్తానే ఉన్నాం. కానీ 300 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ఇంకా ఆలస్యం చేస్తే మాకు రాష్ట్రానికి నష్టం వస్తుంది కాబట్టి, మా పార్టీ మా అధ్యక్షులు వారి ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యం కానీ వేరే ఏమి లేవు. కాబట్టి మిత్రపక్షం కాబట్టి డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తాము, డెఫినెట్గా వాళ్ళు రిజాల్వ్ చేస్తారని చెప్పి చేసే విధంగా చేయనప్పుడు మా అధ్యక్షుల వారు ఎటువంటి డిసిషన్ తీసుకుంటే అప్పుడు చెప్తాం, కానీ ఈ రోజు వరకు ఏం లేదు. పార్లమెంట్ వేదిక నిరసన తెలియజేసే అవకాశం ఉందా సార్? పార్లమెంట్ వేదిక మీద కూడా అవసరమైతే నిరసన తెలియజేస్తాం గ్యారంటీగా. అంటే కాదండి, బిఫోర్ హ్యాండ్ డెఫినెట్గా మేము స్పెసిఫిక్ పాయింట్స్ మీద డిస్కస్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత వాళ్ళు కనుక మాకు క్లారిటీ రాకపోతే డెఫినెట్గా పార్లమెంట్ సెషన్లోనే లోపల హౌస్ లోపల కూడా నిరసన తెలియజేయాల్సిన అవసరం అయితే, అంటే అది వాళ్ళతో మాట్లాడే తీసుకోవాలి. కాదు, అవసరమైతే వస్తారు, అన్ని సాల్వ్ అవసరం లేకుండా ఉంటే అన్ని సాల్వ్ అయిపోతే వెళ్ళండి కూడా.
Yes, Mr. Amit Shah, I am told that he has promised to call. I don't think he is yet to. He has called yet. What are you expecting from the BJP as of now? All bifurcation issues were right many times on the floor of the house, including the Prime Minister also have committed that letter and spirit of the Reorganization Act it would be implemented. But unfortunately there are so many things have delayed. So we are demanding that all the commitments made in the Act as well as the assurances given by the then Prime Minister Dr. Manmohan Singh on the floor of the Rajya Sabha to be implemented immediately. Otherwise, we have hardly about a year and 3 months to go for the general election of the next Lok Sabha. So that is what we will be demanding. This is obviously the last budget. So what is your pressure tactic going to be? Already your chief minister has met Delhi leaders multiple times. No, definitely this is a continuous process. We have now checked out a program. Based on that, he has given us the directions. Based on that, next 3-4 days, we are going to resolve the issues. If they are going to give solutions, it's well and good. Sir, continue, that you're going to fight in terms of saying that you are either resigning to put moral pressure or saying that you are coming out of this alliance? As and when it is required, our chief minister and our president of the party will take the decision appropriately. As on today, it's just going on. We never said it's all speculation. Outside only it has come. Definitely, internally they are in touch with our president. And I am told that, of course, that we came to know through media only. Mr. Amit Shah also have been trying to reach him. We is yet to talk to him. That much I can confirm. Some of your MPs have been saying that they believe that at this stage a divorce is the right step. No. That is all their individual views. There is nothing to do with the party. Our president never said that. And I am the parliamentary party leader. I am saying very clearly, we will definitely fight it out internally and see that all the benefits of the Andhra Pradesh government will be done. No program yet. He is likely to go to Dubai for some signing of the MOAs. Sir, అనేక విషయాల్లో డెఫినెట్ గా మాకు రావాల్సింది రాలేదనే ఉద్దేశంలో మేము వాళ్ళని అడగడం జరిగింది. డెఫినెట్ గా చూద్దామని చెప్పారు. ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా నేను కూడా మాట్లాడాను అనేక సందర్భాల్లో. తర్వాత రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడాను రిగార్డింగ్ రైల్వే జోన్. డెఫినెట్ గా నెక్స్ట్ 2-3 డేస్ లో డెఫినెట్ గా ఈ సందర్భంగా అన్ని కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పి మేము ఆశపడుతున్నాము. చాలా సీరియస్ గా అలిగేషన్స్ చేశారు. 2 ఎకరాల రైతు 2 లక్షల కోట్లు ఎట్లా సంపాదించారని చంద్రబాబు వ్యక్తిగతం సోమవీర్రాజు గారు మాట్లాడితే మీరు వెళ్ళి ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం. నెంబర్ వన్ మీరు వెళ్ళి ఆయన అడగాలి. మేము సమాధానం చెప్పలేము. మేము మాట్లాడిన దాన్ని మేము సమాధానం చెబుతాం. దట్ ఎనీ ఆఫ్ దిస్ అవర్ ప్రెసిడెంట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు హ్యావ్ నాట్ స్పోకెన్ టు ఎనీ వన్. ఆన్సర్ ఈస్ ఇన్ ది సేమ్ స్టేట్మెంట్ వాట్ యూ సెడ్. ఇన్ కేస్ బీజేపీ సేస్ దట్ వీ డోంట్ వాంట్ అవర్ చీఫ్ మినిస్టర్ సెడ్ ఇన్ కేస్. So they have never said like that. We are together. Sir, a lot of MPs speaking to the media this morning said that the party and also the people is against the alliance of NDA and BJP. The CM not taking a decision today, do you think is going against the people? No, that is MP's personal views, but it is up to the president of the party. At appropriate time, he will definitely take an appropriate decision. Sir, Sujinagar, if it is not resolved in the next 2 to 3 days, is snapping of ties an option? I suggest to people to come back to us after 4 days, after this session is over. Unfortunately, we have only 4 working days in this session. We will try to discuss and is there a timeline of 4 days? No timeline like that, because the center and state relationship, both the governments has got its own fiduciary responsibility to respond to each other. So I am confident that the things will be settled. So there are also a lot of speculations about YSRCP and NDA alliance. అందరూ అబ్బురుపడేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా న్యూజెర్సీ ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి పునాది వేసింది చంద్రబాబు అని నారా లోకేష్ చెప్పారు. వచ్చే ఏడాది కల్లా నవ్యాంధ్రలో 100,000 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. 9 నెలల్లో 2 నదులకు అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుదేనని లోకేష్ పేర్కొన్నారు. 2019 నాటికి పోలవరం నుంచి తాగునీరు అందిస్తామని చెప్పారు. అదే కార్యక్రమంలో లోకేష్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఇప్పటికీ సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ కాస్త వెనక తగ్గినప్పటికీ బీజేపీ నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రథమ శ్రేణి నాయకత్వం సంయమనం పాటిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. టీడీపీపై బీజేపీ నేత సొమ్ము వీర్రాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము నిప్పులాంటి వాళ్ళమని, మీరు అవినీతికి వారసులు అంటూ చంద్రబాబును ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీరు మహానేతకు భూస్థాపితం చేసి రాజ్యం మేలుతున్నారని, 2 ఎకరాలు రైతునంటూ మీకు 100,000 కోట్ల ఆస్తి ఎక్కడమని, కేంద్ర నిధులలో రాష్ట్రం స్వార్థ పనులకు ఆదాయ పనులుగా మారాయని, సీఎం నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా, ప్రధాని మోడీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతోంది, బీజేపీ బలోపేతమైన అజెండా సొంత అజెండా లేదు అని సొమ్ము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మంత్రి లోకేష్ పై కూడా వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ కు 19 అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులే కారణం కాదా అని సొమ్ము వీర్రాజు ప్రశ్నించగా, పోలవరానికి ఇప్పటి వరకు వచ్చిన నిధులలో జరిగిన పనులు ఎంత అని నిలదీశారు. గతంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తామన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో కంపెనీకి ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని మరోసారి ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలలో ఏపీలో కలిపిన ఘనత బీజేపీతేనని ఆయన స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉంటూ తమపై విమర్శలు చేస్తున్న నేతలు ఒకసారి ఆలోచించుకోవాలని అంటూ సొమ్ము వీర్రాజు హితవు పలికారు. ఇంతకాలం నుంచి అధికారంలో ఉన్నటువంటి మిత్రులు బడ్జెట్ని మన యొక్క బిల్లులో ఉన్నటువంటి అంశాలని బడ్జెట్ని ఏ విధంగా పెడతారండి? ఇవాళ మీరు అందరూ ఆలోచించాలి రాయలసీమ సోదరులారా. పోలవరాన్ని భారతీయ జనతా పార్టీ 2014లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరాన్ని 2016లో మొదలుపెట్టారు. ఇవాళ 17 అయింది 16 అయింది 18 జరుగుతుంది. 19లో పోలవరాన్ని కంప్లీట్ చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. దానికి 4,600 కోట్లను రిలీజ్ చేసింది. 4 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ పోలవరాన్ని పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక వేద వదిలి పూర్తి చేయగలుగుతావా? గుండు లేవులు పూర్తి చేయగలుగుతావా? ఆర్టీఎస్ను పూర్తి చేయగలుగుతావా? ఈ రాష్ట్ర బాధ్యత తీసుకుని ఈ యొక్క కర్తవ్యాలు ప్రజలకి నేను పూర్తి చేయగలుగుతావా? మేము 4 సంవత్సరాల్లో బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని కంప్లీట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంగా రాయలసీమ జిల్లాలకి అందిరినివా తెలుగంగా ఈ ప్రాజెక్టుల్ని అదేవిధంగా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుతో పోలవరం సోమవారం అనేవాడిని అందరినివా మంగళవారం తెలుగంగా బుధవారం అను డబ్బు పెట్టి చేయి నీ డబ్బు ఉంటే చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా నిరోధించి పార్లమెంట్లో యుద్ధానికి టీడీపీ సిద్ధం కావాలని ఎవరు చెప్పినా తగ్గద్దని ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశించారు. చంద్రబాబు అధ్యక్షతలో టీడీపీ సమావేశం నిర్వహించారు.
కేంద్ర బడ్జెట్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మనం మౌనంగా ఉంటే కుదరదని ఏపీలకు ఆయన హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా కేంద్ర బడ్జెట్ను అందరూ వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. ఇది మొదటి అడుగు మాత్రమేనని, ఏపీ ప్రయోజనాలను సాధించుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రేపటి నుంచి నిరసన ఆందోళనలను చేపట్టాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ సమావేశానికి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షత అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని బాబుకు ఆయన కోరినట్లు సమాచారం. త్వరలో అన్ని విషయాలపై చర్చిద్దామని చంద్రబాబుకు అమిత్ షా భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత చంద్రబాబుకు కేంద్రం హోంమంత్రి రాజ్నాథ్ ఫోన్ చేశారు. ఉదయం నుంచి చంద్రబాబుకు 3 సార్లు రాజ్నాథ్ ఫోన్ చేశారు. టీడీపీ సమావేశం ముగిసిన తర్వాత రాజ్నాథ్తో సీఎం మాట్లాడారు. తొందరపడాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని బాబును రాజ్నాథ్ కోరారు. భక్తులారా, శుభోదయం. కౌసల్య సుప్రజ రామ గుడ్ మార్నింగ్ అంటూ ఇక నిత్యం మన మొబైల్ ఫోన్లలో తెలుగుదేశం వివిధ రూపాలలో ఆశీర్వచనాలు అందిస్తున్నారు. సమాచార విప్లవంలో రోజు రోజుకి పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాల గురించి ఒడిసి పట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ప్రారంభించింది. ధర్మ ప్రచారంతో పాటు ప్రజల జీవన విధానంలో నైతికం పెంపొందించేందుకు వీలుగా శ్రీవారి చిత్రాలతో కూడిన సూక్తులు, పూజా విధానం, మొబైల్ వీడియో క్లిప్లు రూపొందించాలని భావిస్తోంది. నిత్యం వజ్ర వైడూర్యం మరకతమని ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలంకరణలతో కొలువుదీరిన స్వామివారు ఒక్కో సేవలో ఒక్కో రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి చిత్రాలు, వీడియో లైవ్ క్లిప్స్, ప్రమోషన్ అనేకం టీడీడీ వద్ద ఉన్నాయి. అలాంటి వాటిని సులభంగా ప్రసారం చేసేందుకు వీలుగా మొబైల్ వర్షన్స్ కు మార్చాలని నిర్ణయించారు. వీటిని వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్య భక్తులకు అందుబాటులోకి తేవాలని టీడీడీ సంకల్పించింది. ఆ దిశగా శ్రీవారి చిత్రాలు 1 నిమిషం నుండి 5 నిమిషాల పాటు వీడియోలను రూపొందిస్తోంది. కనకదుర్గమ్మ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు దారుణంగా ఉందని ఏపీసీసీ రఘువీరారెడ్డి విమర్శించారు. గతంలో బాపు జీఎంగా ఉన్నప్పుడు అమ్మవారి కిరీటం జోరికి గురైందని, ఇప్పుడు ఏకంగా గర్భగుడిలో క్షుద్ర పూజలు చేస్తున్నారని, గర్భగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో ఎక్కడా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చిలోగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకుంటే ఆందోళన చేపడతామని రఘువీర హెచ్చరించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతంలో కిరీటం చోరీ, ఇప్పుడు క్షుద్ర పూజలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి. పొద్దున లేస్తే దుర్గమ్మ గుడి, ఫ్లైఓవర్ నా కళ అని చెప్పుకుంటారు ఆయన. మంచి పనులు చూస్తే ఎక్కడికక్కడే నిలిచాయి. నాడు హైదరాబాద్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ విషయంలోనూ 8 ఏళ్ల కాలయాపన చేశారు ఆయన. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తి చేసింది. ప్రస్తుతం టీడీపీ దుష్టంతా దోపిడీపైనే ఉంది తప్ప అభివృద్ధిపైన కాదు. రాజధానిలో ఎక్కడికక్కడ కబ్జాలు, దందాలు, ఇవే సీఎం, ఆయన కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంసీలు చేస్తున్న పనులు. మార్చిలోపు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకుంటే ఏప్రిల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరవధిక దీక్షకు దిగుతాం అని రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పేటువంటి పవన్ పార్టీ అధ్యక్షుడు నోరిప్పడం లేదు. మీరు నోరిప్పడమే కాదు, ఈరోజు మీకు మోడీ కావాలనో లేకపోతే రాష్ట్ర ప్రజలు కావాలనో తెలుసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఓపెన్ గా అందరికి రావాలి. మీరు మీ తాబేదారులతో, మీ సైడ్ యాక్టర్లతో మీరు స్టేట్మెంట్లు ఇప్పించడం కాదు. ఆ పార్టీ అధ్యక్షులు మీరందరూ కూడా బజార్లోకి రండి అని రండి. దేశంలో 55%కి పైగా జనాభా ఉన్న బీసీ కులాలకు చట్టసభలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో జనాభా ప్రతిపాదన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాజ్యసభలో 2 ప్రైవేట్ నెంబర్ బిల్లును శుక్రవారం ప్రవేశపెట్టింది. బీసీలకు జనాభా ప్రతిపాదిక పార్లమెంటరీ అసెంబ్లీ చట్టసభలో రిజర్వేషన్లు కల్పించేలా 330A, 332A సవర్ణ ప్రతిపాదిస్తూ ఒక బిల్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరో బిల్ను వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. బీసీల హక్కులను పరిరక్షించాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆయన మీడియాకు తెలిపారు. దేశంలో 55% జనాభా ఉన్న బీసీలు చట్టసభలో తగిన స్థాయిలో రిజర్వేషన్లు పొందలేకపోయారని, 2009 లోకసభలో 18%, 2014లో 20% మందే చట్టసభలో ప్రాతినిధ్యం పొందారని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రతిపాదన రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేస్తూనే బీసీలకు జనాభా ప్రతిపాదిక రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఏపీలో బీసీ జాబితాలో ఉన్న 143 కులాల జనాభా రాష్ట్ర జనాభాలలో 50% ఉందని మురళీధరరావు కమిషన్ తేల్చిందని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశంలో ఓబీసీ కమిషన్ బిల్ ఆమోదం పొందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
పునర్విభజన చట్టంలో చెప్పినటువంటి సంస్థల విషయంలో కానివ్వండి, ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే డివిజన్కి సంబంధించి వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, ఇది విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అన్నటువంటిది లాభదాయకం కాదు అన్నటువంటిది కమిటీలో ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశం, ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకంటే గతంలో రైల్వే డివిజన్స్ ఏర్పాటు చేసినప్పుడు, ఉదాహరణకి వాజ్పేయి గారు ఒక మీటింగ్లో, ఒక పబ్లిక్ మీటింగ్లో అక్కడ లోకల్ రిప్రజెంటేటివ్ అడగగానే రైల్వే డివిజన్ గ్రాంట్ చేసినటువంటి పరిస్థితి, దానికి చట్ట సవరణ అన్నటువంటిది అవసరం లేదు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయవచ్చు. దానికి రైల్వే మొత్తాన్ని ఒక యూనిట్గా పరిగణించాలి కానీ, ఒక ప్రభుత్వ సంస్థగా పరిగణించాలి కానీ, ఒక డివిజన్కి ప్రాఫిట్ వస్తుందా లేదా అన్నటువంటిది, ఒక జోన్కు ప్రాఫిట్ వస్తుందా లేదా అన్నటువంటిది అనవసరం అన్నటువంటిది మా పార్టీ యొక్క భావన. తప్పకుండా ఈరోజు కాకుండా ఉంటే ఏ రోజైనా కూడా రైల్వే డివిజన్ ఇచ్చి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది, రాష్ట్రానికి మంచిది, కేంద్రానికి మంచిది అన్నటువంటి విషయం మా పార్టీ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నటువంటిది ముమ్మాటికి మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పటికీ కూడా చెప్తున్నాం, అది సంజీవనే. ఆంధ్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పాటు అభివృద్ధి చెందాలి అని అన్నానంటే అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మిగతా రాష్ట్రాలకి సమాంతరంగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఉద్యోగ కల్పన రావాలి అని అన్నానంటే తప్పకుండా ప్రత్యేక హోదా అన్నటువంటిది ఇవ్వాల్సిందే. అది స్వయాన అప్పటి ప్రధానమంత్రి గారే చెప్పడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం ఆ విషయంలో ఒక వెనుకంజ వేసి ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటిది ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆయన స్వలాభం కోసం, ఆయన ధనార్జన కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటిది, ప్రత్యేక హోదా అవసరం లేదనని ఈయనే చెప్పి కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ఆ ప్రత్యేక ప్యాకేజీకి కూడా ఈ యొక్క బడ్జెట్లో ఏ విధమైనటువంటి కేటాయింపులు జరగలేదన్నటువంటిది కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇక మిగతా బడ్జెట్ విషయానికి వస్తే, మిగతా ఏ పారామీటర్స్ అయినా తీసుకోండి, అది జీడిపి కావచ్చు, ఫిస్కల్ డెఫిసిట్ కావచ్చు, ప్రైమరీ డెఫిసిట్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు, ఎక్స్పోర్ట్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కావచ్చు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అన్ని విషయాల్లో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అన్నటువంటిది కనపడతా ఉంది. మిగతా ఆంధ్ర రాష్ట్రం కాకుండా మిగతా రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో మనకు జరిగినటువంటి అన్యాయం మిగతా రాష్ట్రాలకు జరగలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అందరూ కూడా అర్థం చేసుకోవాలి, రాష్ట్రానికి ఈరోజు అన్యాయం జరిగింది అని అంటే అది ముఖ్యమంత్రి వైఖరి మాత్రమే దానికి ప్రధానమైనటువంటి కారణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అమరావతి న్యూస్.